నాయకులు చేస్తున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు అబద్ధాలు మోసాలు గురించి మాట్లాడతారు. ఏదైనా కారణం చూడడానికి ఏమి లేదు, లేదు మన దగ్గరే ఉంది. మనం ఏం తెలియకపోతే వాళ్ళు తెలుసు తెలడానికి కారణం, మనం ఏం తెలిసిన రోజు వాళ్ళు నోళ్ళు మూతపడతాయి. మనం మాట్లాడుతున్నాము కాబట్టి పొద్దున్న కార్యకర్తలు కూడా మీ అందరినీ అందగా లేవుగా పోలీసులు కాదు ఎక్కడికైనా సరే మీకు తెలుగుగా మేము వస్తాం. దేనైనా ఎక్కువగా ఇచ్చి పరిస్థితిలో కూడా వెనుకొని చేసినటువంటి ప్రశ్న లేదు కాబట్టి కార్యక్రమం కార్యక్రమం కోరుతుంది. గెలుపు మందే ఆరు మూడైనా మూడు ఆరైనా ఈసారి మనం ఎమ్మెల్యే కాబట్టి న్యాయం జరుగుతుంది. న్యాయం మీరందరూ కూడా మన పెన్షన్ పైన చౌదరి తీసేశారు, అంగన్వాడీ తీసేశారు, మన వాళ్ళు కాంగ్రెస్ వస్తువు ఇక్కడ వాళ్ళు ఎన్నో రకంగా హింస గురి చేశారు, ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఉద్యోగాలన్నీ కూడా చూస్తాయి. మీ గౌరవం పెరిగింది, మీ గ్రామంలో మీ నాయకత్వం పెరుగుతుంది. మీరు కలిసి ఇందాక మిత్రులు చెప్పారు, రాజశేఖర్ కూడా రాకపోయా కాంగ్రెస్ వాళ్ళంతా చిన్న మిత్రులు తుమ్ము చేసిన వాళ్ళంతా పదార్థం తిరిగేవాడి. రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత మొత్తం చూడండి పోయారు, మనం మద్దతు వచ్చామని చెప్పి మరణం అది జరిగి తీరుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గౌరవం పెరుగుతుంది. వారి యొక్క గౌరవం అనేది గ్రామంలో పెరగడమే కాకుండా వారి నాయకత్వంలో గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం, గ్రామాలను అభివృద్ధి చేస్తాం, పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. మీరందరూ కూడా కాలం మీద ముందుకు కదలని చెప్పిన అందరినీ కూడా కోరుతూ ప్రతి మాసంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుదాం. ప్రతి మాసంలో నియోజక స్థాయిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ లోపుగా మీరందరూ కూడా గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, పదవి కమిటీలు, అన్ని కమిటీలు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని ఈరోజు ఒక్క రోజు వ్యవధిలో మన వాట్సాప్ లో కానీ మెసేజ్ రూపంలో కానీ పెడితే కార్యక్రమంలో వస్తే అందరూ కూడా మిత్రులందరూ కూడా ఉన్నారు. మీరందరూ సిద్ధమై ఉన్నారు. ప్రతి ఒక్క ప్రతిపక్షం ఇక్కడ నాయకత్వం వహించేటువంటి బాధ్యత కాబట్టి కార్యకర్తలందరూ కూడా బూత్ కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు అన్ని కూడా వేసి ప్రతి ఒక్కరికి కూడా ఫాలో ఇద్దాం. వాళ్ళందరి చేత పని చేయించుకుందాం, పార్టీని బలోపేతం చేద్దాం. 2019 ఎన్నికల్లో